ప్రతి ఒక్కళ్ళకి కూడా గుజరాత్ లో తాగేటువంటి వాళ్ళందరూ మోడీ గారిని చూసి ఇట్లా దశల వారీగా కల్పించి కాదండి, అక్కడ కేవలం స్టార్ హోటళ్లలోనే మద్యం ఉంటుందండి. అంటే గుజరాత్ లో ఉన్నటువంటి పేదవాడు నందు దాక్కూడదు అనేటువంటిది మోడీ గారు డెసిషన్ తీసుకున్నారా? బీజేపీ దాన్ని అక్కడ ఉన్న అక్కడ మాత్రం ఓన్లీ బలిసిన వాళ్ళే దాగాలి, పేదవాడు దాక్కూడదు అని డిసైడ్ చేశారా? కాదు కాదు, నేను నేను ఎదగాలంటే ఏం చెయ్యాలి అనేది నేను అడిగింది. ఇక్కడ సూటిగా అడుగుతున్నానమ్మా, గుజరాత్ లో కేవలం స్టార్ హోటళ్లలో మాత్రమే మందు దొరుకుతుంది అంటే అక్కడ సామాన్యుడికి మందు దూరం చేశారని మీరు ఇప్పుడు అక్కడ ప్రజలకి ఏమైనా క్షమాపణ చెప్పబోతున్నారా? అయ్యో పేదలకాననీయకుండా కేవలం ధనవంతులే తాగేటువంటి అవకాశం ఇచ్చారేమా మోడీ? సమస్య లేదు, మరి అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే తప్ప ఎట్లా అవుతుంది? సమస్య లేదు, ఎందుకంటే సామాన్యులకి ఏం చెయ్యాలి, సామాన్యులకి ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, మందు అందుబాటులోకి తేవాలా సామాన్యులకి? పూర్తిగా అవగాహన కల్పించారు. మందు కాదండి, మందు కాదు, అట్లీస్ట్ వాళ్ళు జీవన విధానాన్ని ఏ విధంగా మార్చుకోవాలనేది లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. మీరు ఏం మాట్లాడుతున్నారు, మీకు ఏమన్నా అర్థమైతే ఒకసారి చెప్పండి. నేను అంటోంది తర్వాత శ్రీదేవి గారు, శ్రీదేవి గారు కాదండి, ఇక్కడ ఒక మాట వినండి, ముందు ఒక మాట వినండి, మందు గురించి మాట్లాడండి, ఒక మాట వినండి. ఇక్కడ గుజరాత్ లో ధనవ ఓన్లీ స్టార్ హోటళ్లలోనే మద్యం దొరుకుతుంది, మిగతాదంతా మద్య నిషేధం అమలవుతోంది. అది ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తుంటే తప్పు అంటున్నారు. ఎందుకు తప్పు అయింది ఇక్కడ, అక్కడ ఎందుకు రైట్ అయింది? అంటలేదు అంటలేదు అంటలేదు, బ్రాండ్ల కేసు పరిగెత్తించొద్దు అంటున్నాం. ఉన్నత వర్గాల వాళ్ళకే మందు అనేది అటువంటి ఆలోచన స్థితికి తీసుకెళ్లొద్దు అంటున్నాం. అదే ఎందుకు అంటున్నా నేను, అనేది మరి గుజరాత్ లో చేసింది తప్ప అయితే అనే విషయాన్ని తెలియజేయాలి అంటున్నా. గుజరాత్ లో చేసింది తప్ప అయితే సంక్షేమ పథకాలకి చెప్పకుండా సంక్షేమ. శ్రీదేవి గారు ఏం మాట్లాడతారు, మీకు ఏమైనా అర్థమవుతుందా? గుజరాత్ లో అదే పని చేశారు కదా, ఇక్కడ ఎందుకు వద్దు అంటున్నారు అంటున్నా. కల్పించారు, అవును సార్. శ్రీదేవి గారు అవగాహన కల్పించండి, అంతేగానే బ్రాండ్ల కేసు పరిగెత్తించి అక్కడే వాళ్ళు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి తీసుకురావడం కరెక్ట్ కాదంటారు.